ఇక్కడ సందర్భం రెండు. మన లాస్ట్ క్లాస్ లో పొద్దున్న చెప్పుకున్నటువంటి క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసాం, గృహాన్ని గత సంవత్సరంలో సొంతానికి వినియోగించుకున్నప్పుడు, సంవత్సరం అంతా కూడా మనం సొంతంగా వినియోగించుకున్నప్పుడు స్థూల వార్షిక విలువని జీరో కింద తీసుకోవాలని చెప్పాము. దాంట్ నుంచి సెక్షన్ 24 బి అప్పుపై చెల్లించిన వడ్డీని మాత్రమే తగ్గింపు కింద ఇవ్వాలి. ఇతర ఏ తగ్గింపులు అంటే పురపాలక సంఘ పన్నుల తగ్గింపు కానీ సెక్షన్ 24 ఏ ప్రామాణిక తగ్గింపు 30% కానీ అనుమతించడం అనేది జరగదని చెప్పేసి చెప్పుకున్నాం. అయితే ఆ వడ్డీ అనేది ఎప్పుడు అప్పు తీసుకున్నటువంటి నేచర్ అంటే గృహ నిర్మాణానికి కానీ లేకపోతే కొనుగోలు చేయడానికి కానీ అప్పు తీసుకున్నట్లయితే దానికి రెండు డేట్లు ఇచ్చాడు. 1/4/99 ముందు తీసుకున్న అప్పు మీద పరిమితి ఒకలా ఇచ్చాడు, 1/4/99 తర్వాత తీసుకున్నటువంటి రుణానికి పరిమితి ఒకలా ఉండింది. అందులో 1/4/99 ముందు తీసుకున్న అప్పుకి మనం ఎంతవరకు తగ్గించామంటే మళ్ళీ 30,000 వరకు తగ్గించిందా అనుకుంటాం. 1/4/99 లేదా ఆ తేదీన లేదా ఆ తర్వాత కాలానికి చెల్లించినటువంటి వడ్డీని 2 లక్షల రూపాయల వరకు తగ్గింపు కింద అనుమతిస్తామని చెప్పేసి తెలుసుకున్నాం. తర్వాత ఇంకా నవీకరణకు కానీ మరమ్మతులకు కానీ అప్పు తీసుకున్నారనుకోండి, అది 1/4/99 ముందు తీసుకున్నా 1/4/99 తర్వాత తీసుకున్నా గరిష్ట పరిమితి 30,000 రూపాయలకు మాత్రమే పరిమితమై ఉన్నదన్నమాట. ఇప్పుడు అది మొదటి సందర్భం. రెండో సందర్భం వచ్చేటప్పటికి గత సంవత్సరమునందు పూర్తి కాలము 2 లేదా అంతకన్నా ఎక్కువ గృహాలు సొంత నివాసానికి వినియోగించుకున్నప్పుడు అనంట. అంటే అసెస్సీ యజమానికి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, 2 ఇళ్ళు ఉన్నాయి, రెండిళ్ళనే కూడా నేను సొంతానికి వినియోగించుకుంటున్నాను అని అంటే కుదరదు. ఒక ఇంటిని సొంతానికి వినియోగించుకోవడానికి అనుమతిస్తారు, రెండో ఇంటి మీద పన్ను కట్టమని చెప్పేసి చెప్తారనమాట. పన్ను అంటే ఏంటి, దాని మీద ఆదాయ పన్ను కట్టాలన్నమాట. అంటే ఏంటి, 2 గృహాలు ఉన్నాయి, ఇప్పుడు గృహం నెంబర్ 1 గృహం నెంబర్ 2 ఉన్నాయి మన దగ్గర, 2 ఇళ్ళు ఉన్నాయి, ఆ రెండింటిని సొంతానికి వినియోగించుకుంటున్నారంటే కుదరదు. అందులో దేనిని మాత్రమే అనుమతిస్తారు, ఒక ఇంటిని సొంతానికి అనుమతిస్తారు, రెండో ఇంటిని గృహస్థు నుండి ఆదాయం కింద లెక్కగట్టి దాని మీద పన్ను విధించడం అనేది జరుగుతుంది అనమాట. అయితే దేనిని సొంతానికి వినియోగించుకోవాలి, దేనిని అద్దెకి ఇవ్వాలి, దేనికి అద్దెకి ఇచ్చినట్లుగా భావించాలి అనేది ఎవరి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అంటే యజమాని యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. జనరల్గా చూడండి, ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి గృహం ఏదైతే ఉందో దాన్ని సొంతానికి వినియోగించుకోవాలి, తక్కువ ఆదాయం వచ్చేటువంటి గృహం ఏదైతే ఉందో దానికి అద్దెకి ఇచ్చినట్లుగా భావించాలి. ఎందుచేత, ఆదాయం తక్కువ ఉందనుకోండి దాని మీద చెల్లించేటువంటి పన్ను కూడా ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. అదే ఆదాయం ఎక్కువ వచ్చే గృహాన్ని అద్దెకి ఇచ్చినట్లుగా భావించారనుకోండి, ఆదాయం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని మీద ఎక్కువ పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఎంపిక చేసుకునేటప్పుడు ఎలా ఎంపిక చేసుకోవాలంటే, ఏ గృహానికైతే ఆదాయం ఎక్కువగా ఉందో ఆ గృహాన్ని మనం ఏం చేయాలి, సొంతానికి వినియోగించుకున్నట్లుగా మనం చూపించుకోవాలి. గృహం రెండో అలాగే తక్కువ ఆదాయం వచ్చేటువంటి గృహం ఏదైతే ఉందో దానికి అద్దెకిచ్చినట్లుగా భావించి మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అసెస్సీకి 2 ఇళ్ళు ఉన్నట్లయితే, ఆ 2 ఇళ్ళనే నేను నివాసానికి ఉపయోగించుకుంటున్నట్టు చెప్పినట్లయితే, మనం పన్ను మినహాయింపు మాత్రం అసెస్సీ ఎంపిక చేసుకున్నటువంటి గృహానికి మాత్రమే, ఒక గృహానికి మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది. మిగతా గృహాలను అద్దెకిచ్చినట్లుగా భావించి ఆదాయాన్ని లెక్కించాలి. ఇలాంటి సందర్భాల్లో గృహస్థు నుండి ఆదాయాన్ని మనం ఏ విధంగా లెక్కించాలి అని చూసినట్లయితే, అందులో మొట్టమొదటి చూడండి, స్థూల వార్షిక విలువను లెక్కించాలి. స్థూల వార్షిక విలువను ఎలా లెక్కిస్తాం, దిగువనిచ్చిన 2 మొత్తాలలో గరిష్ట విలువను తీసుకోవాలన్నమాట. ఇందులో వాస్తవంగా స్వీకరించిన అది విలువ ఉండదు కాబట్టి డైరెక్ట్గా మనం స్థూల వార్షిక విలువను ఎలా కడతాం, దిగువనిచ్చిన 2 మొత్తాల్లో గరిష్ట విలువ ఏంటిది, పురపాలక సంఘ పద్ధతి విలువ, బి సమంజసమైన అది విలువ. ఈ రెండింటిలో గరిష్ట విలువ ఏమైపోతుంది, స్థూల వార్షిక విలువ అయిపోతుంది అనమాట డైరెక్ట్గా. ఎందుకు చేస్తారంటే రెండింటిలోనే సొంతానికి వినియోగించుకుంటున్నాడు అంటే వాస్తవంగా స్వీకరించిన అది విలువ లేదు ఇక్కడ, అర్థమైందా. నెక్స్ట్ రెండోది ఏంటి, అద్దెకి ఇచ్చినట్లుగా భావిస్తున్నాం కాబట్టి దాని నుంచి ఏం తీయచ్చు, పురపాలక సంఘ పనులను వార్షికుల నుండి తీసేయచ్చు అన్నమాట. స్థూల వార్షికుల నుండి పురపాలక సంఘ పనులను తీసేయాలి. స్థూల వార్షికుల నుండి పురపాలక సంఘ పనులు తీసేయగా వచ్చిందని ఏమన్నా లే, నికర వార్షిక విలువ కింద చెప్తాం. నికర వార్షిక విలువ నుండి మనం ఏం ఇవ్వాలి, సెక్షన్ 24 ప్రకారం తగ్గింపు కింద ఇవ్వాలి. సెక్షన్ 24 ప్రకారం తగ్గింపులు ఏమున్నాయి, సెక్షన్ 24 ఏ ప్రామాణిక తగ్గింపు 30%, సెక్షన్ 24 బి అప్పుపై చెల్లించిన వడ్డీ, చెల్లించాల్సిన వడ్డీని కూడా తగ్గింపు కింద ఇస్తాం. అంటే బాకీ ఉన్న కాలానికి కూడా వడ్డీని తగ్గింపు కింద ఇవ్వడానికి అనుమతిస్తారనమాట. ఇది అంతగా ప్రొసీజర్ తెలుసున్నదే కదా ఇది. నెక్స్ట్, అద్దెకి ఇచ్చినట్లుగా భావించబడే గృహము
ఒకవేళ అగ్ని నియంత్రణ చట్టం పరిధిలోకి వచ్చింది అనుకోండి, అగ్ని నియంత్రణ చట్టం పరిధిలో కంటే లెక్కలో మనకు ప్రామాణిక అద్దె ఇచ్చాడు అనుకోండి, ప్రామాణిక అద్దె ఇచ్చినప్పుడు మనం అద్దె అనేది దేనికి మించకూడదు, ప్రామాణిక అద్దెకి మించకూడదు అనమాట. కాబట్టి కనిష్ట విలువను తీసుకోవాలి. అలాంటి సందర్భాల్లో చూడండి స్థూలవార్షిక విలువను ఎలా ఎంపిక చేసుకోవాలో చెప్తున్నాడు చూడండి. స్థూలవార్షిక విలువ దిగువనిచ్చిన రెండు మొత్తాల్లో గరిష్ట విలువను ఎంపిక చేసుకోవాలి. ఏమేంటి? పురపాలక సంఘ పద్ధతి విలువ, సమంజసమైన అద్దె విలువ, ఈ రెండింటిలో గరిష్ట విలువను తీసుకోవడం అనేది జరుగుతుంది. రెండవది ఏంటి? స్థూల వార్షిక విలువను దిగువనిచ్చిన రెండు మొత్తాల్లో కనిష్ట విలువను ఎంపిక చేసుకోవాలన్నాడు. ఏమేంటది? స్టెప్ నెంబర్ 1 లో ఎంపిక చేసిన మొత్తం. స్టెప్ నెంబర్ 1 అంటే ఏంటి? పురపాలక సంఘ పద్ధతి విలువ, సమంజసమైన అద్దె, రెండింటిలో గరిష్ట మొత్తం ఏదైతే ఉందో ఆ విలువను ఇక్కడ తీసుకుని, బి ప్రామాణిక అద్దె విలువ ఎంత ఉందో అది తీసుకోవాలి. ఈ రెండింటిలో కనిష్ట విలువను మనం ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట. అదేనా ఇది ఎప్పుడు? ఒకవేళ లెక్కలో ప్రామాణిక అద్దె విలువ ఇచ్చినప్పుడు ఈ స్టెప్ వస్తుంది, లేదనంటే కనుక ఈ పార్ట్ అనేది ఉండదు, ఆ పైదే తీసుకుంటాం. అంటే స్థూల వార్షిక విలువ లెక్కించాలా, దిగువనిచ్చిన రెండు మొత్తాల్లో గరిష్ట విలువ, ఏ పురపాలక సంఘ పద్ధతి విలువ, బి సమంజసమైన అద్దె విలువ. ఇంకా వాస్తవమైన అద్దె విలువ ఉండదు కాబట్టి ఇంకా దాని లెక్కలోకి తీసుకోవట్లేదు అనమాట. దాని నుంచి ఏం తగ్గించాలి? పురపాలక సంఘ పన్నులను తీసేయాలి. సెక్షన్ 24 ఏ ప్రామాణిక తగ్గింపు ఇవ్వాలి 30%. సెక్షన్ 24 బి అప్పుపై చెల్లించిన వడ్డీ ఇవ్వాలి. దాంట్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ఎంత వడ్డీ అయితే ఉందో అంత వడ్డీని కూడా తగ్గింపు కింద అనుమతిచ్చేస్తాం. సొంతానికి వినియోగించుకున్న గృహానికి మాత్రమే 1499 ముందా, 1499 లేదా ఆ తర్వాత తేదీ అనేది ఆలోచించాలి. అర్థమైందా? ఇప్పుడు చూడండి సొంతానికి ఆల్రెడీ మనం సొంతానికి ఉపయోగించుకున్న గృహానికి సంబంధించి చూసాం కదా ముందు, ఇప్పుడు కూడా రివిజన్ చేశాను మీకు. అందులో ఏంటి? స్థూల వార్షిక విలువని జీరోగా తీసుకోవాలి. పురపాలక సంఘ పన్నులను తగ్గింపు ఇవ్వకూడదు. సెక్షన్ 24 ఏ ప్రామాణిక తగ్గింపు ఇవ్వం. అద్దెకి ఇచ్చినప్పుడు మాత్రమే ప్రామాణిక తగ్గింపు, అద్దెకి ఇవ్వలేనప్పుడు ప్రామాణిక తగ్గింపు అనేది ఉండదు. మనకు కేవలం ఏంటి? సెక్షన్ 24 బి అప్పుపై చెల్లించిన వడ్డీని మాత్రమే తగ్గించిందని అనుమతిస్తాం. మనకి ఎగ్జామినేషన్స్ లో ఎక్కువగా ఈ మాదిరి లెక్కలు అడుగుతున్నాడు కాబట్టి మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి. దీనికి సంబంధించింది నెక్స్ట్ క్లాస్ లో కూడా ఇంకో సమ్ కూడా చెప్తాను, చెప్తే ఈ చాప్టర్నే ముగించవచ్చు ఇక్కడికి. ఎందుకంటే ఈ మాదిరి లెక్కలు అడుగుతాడు ఎక్కువ. అందులో చూడండి అమ్మా, ఇక్కడ లెక్క చూడండి. శ్రీ ముత్యంరెడ్డికి విజయవాడలో రెండు సొంత గృహాలు కలవన్నాడు. ఆ రెండింటినీ కూడా అతడు నివాసానికే వాడుకుంటున్నాడంట. దిగువనిచ్చిన వివరాల నుండి సొంత నివాసానికి ఏ గృహాన్ని ఎంపిక చేసుకోవాలో సలహా ఇవ్వమంటున్నాడు. అందులో చూడండి ఇక్కడ లెక్కలో చూడండి వివరాలు, గృహం నెంబర్ 1 గృహం నెంబర్ 2 ఇచ్చాడు. అందులో చూడండి పురపాలక సంఘపు మూల్యాంకనం, అంటే పురపాలక సంఘ పది వేలు ఎంత ఇచ్చాడు? గృహం నెంబర్ 1కి 40,000 ఇచ్చాడు, గృహం నెంబర్ 2కి 65,000 ఇచ్చాడు. నెక్స్ట్ సమంజసమైన అద్దె విలువ, గృహం నెంబర్ 1కి 60,000 ఇచ్చాడు, గృహం నెంబర్ 2కి 80,000 ఇచ్చాడు. పురపాలక సంఘ పన్నులు చెల్లించినవి ఎవరు చెల్లించాడు? యజమాని చెల్లిస్తాడు. అద్దెకున్న అది ఎవరికి అద్దె ఇవ్వలేదు కదా, 4,800 ఇది 7,800 ఇచ్చాడు. భవనం కొనుగోలు లేదా నిర్మాణానికే తీసుకున్న అప్పుపై వడ్డీ గృహం నెంబర్ 1కి 15,000 చెల్లించాడు, గృహం నెంబర్ 2కి 21,000 చెల్లించాడు అన్నమాట. ఇది సమ్మం. ఇక్కడ ఇప్పుడు మనం దీన్ని, ఇప్పుడు రెండు గృహాలు కదా, మనం ఇక్కడ రెండు ఆల్టర్నేటివ్స్ చేయాలి. ఫస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? మొదటి గృహాన్ని సొంతానికి వినియోగించుకున్నట్లుగా భావించి రెండవ గృహాన్ని అద్దెకి ఇచ్చినట్లుగా భావిస్తే గృహస్థి నుండి ఆదాయం ఎంత వస్తుందో చూడాలి. అది ఫస్ట్ ఆల్టర్నేటివ్. రెండో ఆల్టర్నేటివ్ ఏంటి? ఈసారి మొదటి గృహాన్ని అద్దెకి ఇచ్చినట్లుగా భావిస్తాం, రెండవ గృహాన్ని సొంతానికి వినియోగించుకున్నట్లుగా భావిస్తాం. అలా ఇచ్చినప్పుడు గృహస్థి నుండి ఆదాయం ఏదవుతుందని చూడాలి. అందులో తక్కువ ఆదాయం వచ్చినటువంటి దాన్ని మాత్రమే మనం ఎంపిక చేసుకోవాలి. అందులో చూడండి ఎలా వస్తుందో ఇప్పుడు చూడండి అన్నమాట. జవాబు ఏమనిచ్చాడు చూడండి ఇక్కడ. గృహం యొక్క యజమాని ఆ భవనాన్ని తన సొంత నివాసానికే వాడుకునిచుంటో ఆ గృహం యొక్క వార్షిక విలువ 0గా తీసుకోవాలి. కానీ అస్సస్సి 1 కంటే ఎక్కువ గృహాలు తన సొంత నివాసానికే వాడుకునిచో వాటిలో ఏదైనా ఒకదానిని అస్సస్సి తన స్వేచ్ఛ మేరకు సొంత నివాసంగా మరియు ఇతర గృహం అద్దెపై ఇచ్చినట్లుగా భావించబడ్డాను అన్నాడు. అంటే ఇప్పుడు ఈ రెండు గృహాలను సొంతానికి వినియోగించుకుంటున్నాడు. ఇందులో ఏ గృహాన్ని సొంతానికి ఎంపిక చేసుకోవాలి, ఏ గృహాన్ని అద్దెకి ఇచ్చినట్లుగా భావించాలి అనేటువంటిది మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి వీటిలోనే తెలిసిపోతుంటారు చూడండి. ఈ రెండు చూడండి 40,000 60,000 ఉంది, ఇది చూడండి 65,000 80,000 ఉంది. అంటే ఏంటిది? ఇది ఎక్కువ ఉంది అవునా? అంటే రెండవ గృహాన్ని సొంతానికి వినియోగించుకుని మొదటి గృహాన్ని అద్దెకిచ్చినట్లుగా భావించాలి. ఇది మామూలుగా జనరల్గా మనం దీన్ని బట్టి తెలిసిపోతాడు. అయినప్పటికీ మనం ఎలా డిసైడ్ అవ్వకూడదు, దీనికి సంబంధించిన లెక్క చేయాలి. చూడండి లెక్క చూడండి ఇక్కడ
సేమ్ యాజ్ దీస్ గా చెప్పిన చూడండి, ఈ స్టేట్మెంట్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. 2021-22 పన్ను నిర్ధారణ సంవత్సరానికి శ్రీ ముత్యంరెడ్డి యొక్క గృహస్థి నుండి ఆదాయం గణన అనండి. వివరాలు గృహం నెంబర్ 1, గృహం నెంబర్ 2 రెండు కలిపి ఇక్కడే చేసేస్తాం. అందులో చూడండి స్థూల వార్షిక విలువ లెక్కింపు. ఇందులో చూడండి మొదటి గృహాన్ని ఫస్ట్ ఏంటి సొంతానికి వినియోగించుకున్నాడు అనుకున్నాం, రెండో గృహాన్ని అద్దెకి ఇచ్చాడని చెప్పేసి భావించాం. సొంతానికి వినియోగించుకున్న గృహానికి సంబంధించిన స్థూల వార్షిక విలువను ఎలా తీసుకోవాలని చెప్పాను నేను మీకు, జీరో కింద తీసుకోవాలనుకున్నాం కాబట్టి జీరో చేస్తాం. పురపాలక సంఘ పనులు ఏమైనా తగ్గింపు కింద అనుమతిస్తామా, తగ్గింపు కింద అనుమతించాం కాబట్టి జీరో. కాబట్టి ఏమవుతుంది నికర వార్షిక విలువ ఏమవుతుందమ్మా, జీరో అవుతుంది అన్నమాట. నెక్స్ట్ స్థూల వార్షిక విలువ ఎంత అవుతుందమ్మా, ఇక్కడ చూడండి నికర వార్షిక విలువ ఎంత అవుతుంది అయితే జీరో, ఇది 72 సారీ ఇది జీరో. నికర వార్షిక విలువ ఏమవుతుంది, జీరో అవుతుంది. ఫస్ట్ మొదటి గృహానికి సంబంధించిందే చూడండి. దీని నుంచి ఏం తగ్గింపు ఇవ్వాలి, కేవలం సెక్షన్ 24 బి ఇవ్వాలన్నమాట. ప్రామాణిక తగ్గింపు అనుమతిస్తామా, ఇవ్వం. అందుకే ఇక్కడ చూడండి సెక్షన్ 24 ప్రకారం తగ్గింపులో అని పెట్టాం, అర్థమవుతుందమ్మా. అందులో ఎన్నర కాలంలో గృహం నెంబర్ 1, గృహం నెంబర్ 2 అని పెట్టాం. అంటే ఈ రెండు గృహం నెంబర్ 2కి సంబంధించినవి, ఈ రెండు గృహం నెంబర్ 1కి సంబంధించినవి. సెక్షన్ 24 ఏ ప్రకారం ప్రామాణిక తగ్గింపు మొదటి గృహానికి ఇవ్వం కదా, మనం ఇచ్చేది ఏంటి సెక్షన్ 24 బి ప్రకారం అప్పుపై వడ్డీని మాత్రమే తగ్గింపిస్తాం, అర్థమైందా. కాబట్టి సెక్షన్ 24 బి అప్పుపై చెల్లించిన వడ్డీని మాత్రమే తగ్గింపు కింద ఇవ్వడం జరిగింది. ఆ తగ్గింపు కూడా ఎలా ఇవ్వాలి, సొంతానికి వినియోగించుకున్న గృహానికి ప్రయోజనం ఏంటి, గృహాన్ని 1/4/99 ముందు 1/4/99 తర్వాత అని చూడాలి. ఈ లెక్కలో మనకి డేట్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి మనం ఏమనుకుంటామంటే 1/4/99 తర్వాత కింద భావిస్తాం. తర్వాత కింద భావించామనుకోండి మనం తగ్గింపుని ఎలా ఇవ్వాలి, దిగువనిచ్చిన రెండు మొత్తాల్లో గరిష్ట విలువ ఇవ్వాలి. గరిష్ట విలువ అంటే ఏ వాస్తవంగా చెల్లించినటువంటి వడ్డీ, బి సంవత్సరానికి 2 లక్షలు. ఇప్పుడు రెండింటిలో కనిష్ట విలువ ఎంత ఉంది, 15,000 రూపాయలు అనుకోండి. వాస్తవంగా చెల్లించిన వడ్డీ అని చెప్పేసి లెక్కల అందించాడు మొదటి గృహానికి ఇది 15,000, అదేనా ఆ 15,000 సంవత్సరానికి 2 లక్షల వరకు పరిమితంగా కదా. ఇప్పుడు ఈ రెండింటిలో కనిష్ట విలువ ఎంత, 2 లక్షలు సారీ 15,000. ఆ 15,000 చూడండి గృహ నిర్మాణానికే తీసుకున్న అప్పుపై వడ్డీ అని చెప్పి 15,000 ఇక్కడ తగ్గింది. ఈ 15,000 ఇక్కడ తీసేస్తే మనకి ఇక్కడ ఏమొచ్చింది, నష్టం వచ్చింది అనమాట. గృహాస్తి ఉంటే నష్టానికి వచ్చిందమ్మా, 15,000 నష్టం వచ్చింది. మైనస్ వాల్యూ కదా, ఇక్కడ మైనస్ పడలేదు, 15,000 ఇక్కడ నష్టం కనబడుతుంది, అర్థమైందా. ఇప్పుడు రెండో గృహాన్ని అద్దెకి ఇచ్చినట్లుగా ఎంపిక చేసుకున్నాం అనుకోండి, మనం ఏమి లెక్కించాలి, స్థూల వార్షిక విలువను లెక్కించాలి. స్థూల వార్షిక విలువను ఎలా లెక్కిస్తాం, పురపాలక సంఘ పద్ధతి విలువ సమంజసమైన అద్దె విలువ రెండింటిలో గరిష్ట విలువను తీసుకోవాలి. ఇక్కడ చూడండి పురపాలక సంఘ పద్ధతి విలువ ఎంత ఉంది, 65,000. సమంజసమైన అద్దె విలువ ఎంత ఉంది, 80,000. ఈ రెండింటిలో గరిష్ట విలువ ఏది, 80,000. 80,000 స్థూల వార్షిక విలువ అవుతుంది. అందుకే ఇక్కడ చూడండి స్థూల వార్షిక విలువ ఎంత ఇస్తాం, 80,000. వివరణలో కూడా చూడండి స్థూల వార్షిక విలువ లెక్కింపు, దిగువనిచ్చిన రెండు మొత్తాల్లో గరిష్ట విలువ, ఏ పురపాలక సంఘ పద్ధతి విలువ 65,000, బి సమంజసమైన అద్దె విలువ 80,000. రెండింటిలో గరిష్ట విలువ ఏది, 80,000. కాబట్టి 80,000 అద్దెకి ఇచ్చినటువంటి గృహం మీద పురపాలక సంఘ పన్నులను తగ్గింపు కింద అనుమతిస్తాం. పురపాలక సంఘ పన్నులు చూడండి అద్దెకి ఇచ్చిన గృహానికి ఎంత చెల్లించాడు, 7,800 చెల్లించడం అనేది జరిగింది అనమాట. 7,800 తగ్గింపు ఇవ్వచ్చు కదా, అందుకే ఇక్కడ 7,800 తగ్గింపించేస్తుంది. 80,000 నుంచి 7,800 తీసేస్తే ఎంత వచ్చింది, 72,200 వచ్చింది అనమాట నికర వార్షిక విలువ. అదే స్థూల వార్షిక విలువ సొంతానికి వినియోగించిన గృహానికి అయితే జీరో, పురపాలక సంఘ పన్ను తగ్గింపు ఇవ్వం, జీరో. నికర వార్షిక విలువ కూడా ఎంత అవుతుంది, జీరో అవుతుంది అనమాట, అదేనా. ఇప్పుడు సెక్షన్ 24 ప్రకారం తగ్గింపు ఇవ్వాలి. ఇప్పుడు సెక్షన్ 24 ఏ ప్రకారం ప్రామాణిక తగ్గింపు, ప్రామాణిక తగ్గింపు అనేది ఎలా ఇవ్వాలి, నికర వార్షిక విలువలో 30%. నికర వార్షిక విలువ చూడటం ఇక్కడ ఎంత వచ్చింది, 72,200. మనకి దీనికి ప్రయోజనం ఉంది, నికర వార్షిక విలువ జీరో అయినా మైనస్ వాల్యూ అయినా ప్రామాణిక తగ్గింపు అనేది ఇవ్వడం అనుమతించడం జరుగుతుంది. ఆ కండిషన్ లో కూడా ఇక్కడ ప్రామాణిక తగ్గింపు అనేది మొదటి గృహానికి ఇవ్వలేదు. రెండో గృహంలో నికర వార్షిక విలువ చూడండి ఎంత ఉంది, 72,200 ఉంది. దాని మీద ఎంత శాతం కడతాం, 30% ఇదిగో శాసనాత్మక తగ్గింపు లేదా ప్రామాణిక తగ్గింపు అని అంటాం. నికర వార్షిక విలువలో 30% అంటే 72,200 నికర వార్షిక విలువ ఇంటూ 30% అంటే 30/100 సాల్వ్ చేస్తే కనుక 21,660 రూపాయలు వచ్చింది అనమాట. 21,660 రూపాయలని ఇక్కడ మనం ప్రామాణిక తగ్గింపు కింద తగ్గింపు. నెక్స్ట్ సెక్షన్ 24 బి ప్రకారం అప్పుపై చెల్లించిన వడ్డీ, అప్పుపై చెల్లించిన వడ్డీ చూడండి
గృహ నంబర్ 2 కు అప్పుపై చెల్లించిన వడ్డీ ఎంత ఇచ్చాడు 21000 ఇచ్చాడు అవునా గృహ అద్దెకి తీసుకున్నప్పుడు ఎంత వడ్డీ అయినా తగ్గించేస్తాం 250000 అయినా 300000 అయినా 10 లక్షలు అయినా సరే వడ్డీకి తగ్గించుకొని ఇచ్చేస్తాం కాబట్టి ఇంకా వేరే ఆలోచన లేకుండా 21000 ని కూడా తగ్గించాను అన్నమాట ఇప్పుడు చూడండి గృహ నంబర్ 1 కు సంబంధించిన ఏంటి ప్రామాణిక తగ్గింపు ఏమీ లేదు సెక్షన్ 24 బి ప్రకారం అప్పుపై చెల్లించిన వడ్డీ 15000 ఈ రెండు టోటల్ చేస్తే 15000 కదా అది ఇక్కడ చూడండి 15000 అవుతుంది అలాగే గృహ నంబర్ 2 కి ప్రామాణిక తగ్గింపు ఎంత ఉంది 21660 రూపాయలు ఉంది అవునా అలాగే సెక్షన్ 24 బి అప్పుపై చెల్లించిన వడ్డీ ఎంత 21000 ఇవి రెండు టోటల్ చేస్తే చూడండి 42660 ఇదిగో 42660 ఇప్పుడు నికర వార్షిక విలువ నుంచి సెక్షన్ 24 ప్రకారం తగ్గింపులు తీసేస్తే కనుక మనకి ఏమొస్తుంది గృహస్థి నుండి ఆదాయం గానీ లేదా నష్టం గానీ వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఈ 15000 ఏంటంటే మైనస్ 15000 ఇది చూడండి 72200 నుంచి 42660 తీసేసాం అనుకోండి ఏమొస్తుంది ప్లస్ 29540 వస్తుంది అంటే రెండో గృహం నుంచి ఆదాయము మొదటి గృహం నుంచి నష్టం వస్తుంది అన్నమాట ఇప్పుడు గృహస్థి నుండి ఆదాయం అంటే ఎలా చెప్పాలి చూడండి ఇక్కడ గృహస్థి నుండి నికర ఆదాయము ఎలా చెప్పాడు చూడండి 29540 అంటే అర్థం ఏంటి ఇది ఆదాయం ప్లస్ వాల్యూ 29000 ఆదాయం 540 అనేది ప్లస్ వాల్యూ కాబట్టి ముందు అది తీసుకున్నాడు నష్టాన్ని తీసేసాడు నష్టం ఎంత వచ్చింది 15000 వచ్చింది మైనస్ వాల్యూ కదా 15000 తీసేస్తే నికరంగా గృహస్థి నుండి ఎంత ఆదాయం వచ్చిందంటే 14540 రూపాయలు వచ్చిందన్నమాట ఇదేంటి ఇది ఏ ప్రత్యామ్నాయం ఇది మొదటి గృహాన్ని అద్దెకిచ్చినట్లుగా భావించేసాం రెండో గృహాన్ని అద్దెకిచ్చినట్లుగా భావించాం మొదటి గృహాన్ని సంతానానికి వినియోగించుకుని రెండో గృహాన్ని అద్దెకిచ్చినప్పుడు मन की गृहस्थ ना आदाय पदनाग वेल ईद रूपये अदा इधी फस्ट आलटर्ने रेडो आलटर्ने चूसाक इपड़ेम चेयले इपड़े मोदी गृहाने सक विनियोगुना रेडो गृहाने अतिग्न भाव इप्ड रिवर्स रिवर्स अंत इला मोदी गृहाने अतिवाले इच्छा भाव रेडो गृहाने सक विनियोगुनि ఇలా చేసినట్లయితే ఎంత ఆదాయం వస్తుందని చూడాలి అలాగా చూసినట్లయితే చూడండి మళ్ళీ స్టేట్మెంట్ గీస్తాను అలాగే సేమ్ అందులో చూడండి మొదటి గృహం నుంచి ఎన్ని కనిపిస్తున్నాయి అంటే మొదటి గృహాన్ని అద్దెకిచ్చినట్లుగా భావించాం రెండో గృహంలో చూడండి అన్ని నిల్లు కనిపిస్తున్నాయి కాబట్టి ఇది సొంతానికి వినియోగించుకున్నారని చెప్పేసి భావించాం అన్నమాట ఇప్పుడు చూడండి ఏమని అన్నాడు స్థూల వార్షిక విలువని లెక్కించాలి మొదటి గృహం అద్దె కదా మొదటి గృహాన్ని స్థూల వార్షిక విలువని ఎలా లెక్కిస్తాం దిగువకి రెండు మొత్తాల్లో గరిష్ట విలువ ఏ పురపాలక సంఘ అద్దె విలువ 40000 బి సమంజసమైన అద్దె విలువ 60000 ఈ రెండిట్లో గరిష్ట విలువ ఎంత 60000 కాబట్టి 60000 ని స్థూల వార్షిక విలువ అని తీసుకోవాలి ఇది ఇక్కడ స్థూల వార్షిక విలువని 60000 తీసుకున్నాం వివరణలో కూడా చూడండి అదే రాశాం స్థూల వార్షిక విలువ లెక్కించాలి గృహ నంబర్ 1 నే అద్దెకి ఇచ్చినట్లుగా భావించబడిన గృహమాన రాశి స్థూల వార్షిక విలువ స్థూల వార్షిక విలువని దిగువనిచ్చిన రెండు మొత్తాల్లో గరిష్ట విలువ ఏ పురపాలక సంఘ అద్దె విలువ 40000 బి సమంజసమైన అద్దె విలువ 60000 రెండిట్లో గరిష్ట విలువ ఎంత 60000 కాబట్టి 60000 ని ఇక్కడ చూపిస్తాం దీంట్లో ఏం తీసేయాలి పురపాలక సంఘ పన్నులను తీసేయాలి పురపాలక సంఘ పన్నులు చూడండి గృహ నెంబర్ 1 కి పురపాలక సంఘ పన్నులు ఎంత చెల్లించారు 4800 కాబట్టి 4800 ని ఇక్కడ తగ్గింపు కింద అనుమతించాం తీసేస్తే ఎంత వచ్చింది నికర వార్షిక విలువ 55200 వచ్చింది దీంట్లో నుంచి ఏం ఇవ్వాలి మనం తగ్గింపులు సెక్షన్ 24 ఏ ప్రామాణిక తగ్గింపు సెక్షన్ 24 బి అప్పుపై చెల్లించిన వడ్డీని తగ్గింపు కింద ఇవ్వాలి అయితే ఇక్కడ సెక్షన్ 24 ఏ ప్రకారం ప్రామాణిక తగ్గింపు ఎంత శాతం ఇస్తాం 30% ఇస్తాం దీంట్లో నికర వార్షిక విలువ ఇక్కడ వర్కింగ్ నోట్స్ లో కూడా సేమ్ అదే విధంగా చూపించాను చూడండి నికర వార్షిక విలువలో 30% అంటే 55200 మీద 30% అంటే 30100 క్యాలిక్యులేట్ చేస్తే 16560 రూపాయలు వస్తుందన్నమాట 16560 రూపాయలని ఇక్కడ చూపించాను చూడండి అదేనా నెక్స్ట్ సెక్షన్ 24 బి అప్పుపై చెల్లించిన వడ్డీ 15000 ఆడ అప్పుపై వడ్డీ ఎంత చెల్లించాడు 15000 చెల్లించాడు గృహాన్ని చూడండి అద్దెకి తీసుకున్నప్పుడు ఎంత వడ్డీ అయినా సరే తగ్గింపు కింద అనుమతిస్తాం కాబట్టి వేరే ఆలోచన లేకుండా 15000 కూడా మనం తగ్గింపు కింద అవ్వచ్చు వివరంలో కూడా చూడండి ఏమని రాశామా అప్పు గృహ నిర్మాణానికి తీసుకోబడినది కావున వడ్డీని తగ్గింపుగా ఇవ్వబడినం అది ఎంత అయినా సరే తగ్గింపు కింద ఇచ్చే 15 లక్షలన్నా అవ్వచ్చు అది వడ్డీ వాస్తవంగా చెల్లించి ఉంటున్నట్లయితే తగ్గింపు కింద అనుమతిస్తాం తగ్గింపు కింద అనుమతించినప్పుడు చూడండి ఇది 16560 ఇది 15 అంటే ఎంత అయింది 31560 ఈ గృహ నెంబర్ 1 కి సంబంధించిన 31560 అంటే 16560 15000 రెండు టోటల్ చేసి ఎక్కడ చూపించిన గృహ నెంబర్ 1 దగ్గర వేసాం 31560 తీసేస్తే గృహస్థి నుండి ఆదాయం చూడండి ఎంత వచ్చింది మొదటి గృహం నుండి ఆదాయం 23500
ఇప్పుడు రెండో గ్రహాన్ని దేని కింద భావించాం? అద్దెకిచ్చినట్లుగా భావించాం. అద్దెకిచ్చినప్పుడు స్థూల వార్షికంలో ఎలా తీసుకోవాలి? సున్నా కింద తీసుకోవాలి. సున్నా వేసాం కదా ఇక్కడ. పురపాలక సంఘ పన్ను తగ్గింపు కింద అనుమతిస్తామా? ఇవ్వం. జీరో. కాబట్టి నికర వార్షిక విలువ కూడా ఏమైంది? జీరో అయింది. నికర వార్షిక విలువ జీరో అయినా మైనస్ వాల్యూ అయినా ప్రామాణిక తగ్గింపు అనుమతిస్తామా? ఇవ్వం. కాబట్టి ప్రామాణిక తగ్గింపు అనేది ఇక్కడ జీరో కింద ఇచ్చాం. ఏ ఇక్కడ చూడండి, కేవలం తగ్గింపు ఇచ్చేది ఏంటి? సెక్షన్ 24 బి ప్రకారం అప్పుపై చెల్లించిన వడ్డీ. అప్పుపై చెల్లించిన వడ్డీ గృహ నిర్మాణానికి కానీ కొనుగోలుకు కానీ తీసుకున్నప్పుడు 1499 ముందు తీసుకున్నాడా లేదా 1499 లేదా ఆ తర్వాత కాలానికి తీసుకున్నాడా అని చూడాలి. ఇప్పుడు ఈ లెక్కలో మనకి డేట్ ఇవ్వలేదు కాబట్టి మనం ఏమనుకుంటాం, 1499 తర్వాతే తీసుకున్నాడని అనుకోవాలి. తర్వాత అంటే పరిమితి ఎంతవరకు ఉంటుంది? 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అంటే దిగునిచ్చిన రెండు మొత్తాల్లో కనిష్ట విలువను తగ్గింపు ఇవ్వాలి. ఏంటి ఆ తగ్గింపు ఏంటి అని అంటే వాస్తవంగా చెల్లించిన వడ్డీ 21,000, తర్వాత సంవత్సరానికి 2 లక్షలు. ఈ రెండింటిలో కనిష్ట విలువ అంతా 21,000 కదా, 21,000 ఇక్కడ తీసుకున్నాం. తీసేస్తే చూడండి ఎంత వచ్చింది, మైనస్ వాల్యూ వచ్చింది అనమాట 21,000. ఇప్పుడు ఈ ప్రత్యామ్నాయానికి ఆదాయం ఎంత వచ్చిందో చూడండి. గృహస్థ నుండి నికర ఆదాయం చూడండి ఎంత, 23,560. ఇది 23,560 మైనస్ ఇందులో చూడండి 21,000 నష్టం. 21,000 నష్టం తీసేస్తే ఆదాయం ఎంత వచ్చింది దానికి? గృహస్థ నుండి ఆదాయం 2,640 వచ్చింది. మొదటి ప్రత్యామ్నాయంలోకి వచ్చేటప్పటికి 14,540 ఆదాయం వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకోవాలా, తక్కువ ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకోవాలని అంటే డెఫినెట్లీ మనం తక్కువ ఆదాయం వచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవాలి. ఏం చేద్దంటే తక్కువ ఆదాయం వచ్చిందంటే పన్ను మినహాయింపు రావచ్చు, లేకపోతే తక్కువ వడ్డీ చెల్లించే తక్కువ పన్ను చెల్లించేటువంటి పరిస్థితి అనమాట. కాబట్టి మనం రెండవ ప్రత్యామ్నాయాన్ని అంటే గృహం నెంబర్ 1 అద్దెకిచ్చి గృహం నెంబర్ 2ని సొంతానికి వినియోగించుకున్నట్లయితే కనుక అసస్య అనేవాడు ప్రయోజనం పొందుతాడనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన వాడు క్వశ్చన్ ఏమి చేశాడు? క్వశ్చన్ చూడండి, క్వశ్చన్లో ఏమని అడిగాడు వాడు ఇక్కడ, ముత్యం రెడ్డికి విజయవాడలో 2 సొంత గృహాలు కలవు, ఆ రెండింటినీ కూడా అతను సొంత నివాసానికే వాడుకుంటున్నాడు. దిగువనిచ్చిన వివరాల నుండి సొంత నివాసానికే ఏ గృహాన్ని ఎంపిక చేసుకోవాలో సలహా ఇమ్మన్నాడు. ఇప్పుడు మనం చేసిన దాని ప్రకారం తక్కువ ఆదాయం వచ్చేటువంటి కాంబినేషన్ ఎంచుకోవాలి. తక్కువ ఆదాయం ఏంటి? మొదట గృహానికి ఆదాయం ఎంత వచ్చింది? 14,540. అంటే మొదట గృహాన్ని సొంతానికి వినియోగించుకుని రెండవ గృహాన్ని అద్దెకిస్తే ఆదాయం ఎంత కనబడుతుంది? 14,540 కనబడుతుంది. ఒకవేళ రెండో ఆల్టర్నేటివ్ అంటే మొదట గృహాన్ని సొంత ఈసారి అద్దెకిచ్చినట్టుగా భావించి రెండవ గృహాన్ని సొంతానికి వినియోగించుకుంటే ఆదాయం ఎంత వస్తుంది? కేవలం 2,640. తక్కువ ఆదాయాన్ని ఎందుకు ఎంపిక చేసుకోవాలని అంటే ప్రభుత్వానికి కట్టేటువంటి పన్ను తగ్గుతుంది అని అర్థం అనమాట. అది మనం చూస్తూ చూస్తా ఎక్కువ పన్ను చెల్లించడానికి ఇష్టపడం కదా. అలాగే ఇక్కడ కూడా అంతే, పన్ను చెల్లించడానికి అవకాశాలు ఎక్కడైతే తక్కువ ఉంటాయో దాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు పన్ను చెల్లించడానికి అవకాశాలు చాలా తక్కువగా ఎక్కడ కనబడుతున్నాయి? గృహం నెంబర్ 2, ఆప్షన్ నెంబర్ 2 అంటే మొదటి గృహాన్ని అద్దెకిచ్చినట్లుగా భావించి రెండవ గృహాన్ని సొంతానికి వినియోగించుకున్నట్లుగా తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే మనం అసెస్ అనేవాడు బెనిఫిట్ పొందుతాడు. అందుకే చూడండి ఇక్కడ లాస్ట్ లో నిర్ణయం అని చెప్పాడు, రెండవ ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకోవడానికి సూచించడమైనది. అనగా మొదటి గృహాన్ని అద్దెకిచ్చినట్లుగా భావించి రెండవ గృహాన్ని సొంతానికి వినియోగించుకున్నట్లుగా చేయాలి అని అన్నారు. ఇదే కదా అది, రెండవ గృహాన్ని సొంతానికి వినియోగం మొదటి గృహాన్ని అద్దెకి ఇలా చేసినట్లయితే మనం బెనిఫిట్ పొందుతాం అని అర్థం. ఇది ఈ మాదిరి లెక్కలేస్తారు మీకు ఎగ్జామ్లో, అదే ఈ మోడల్ లెక్కేస్తారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈరోజు ఇది జాగ్రత్తగా మీరు ఎక్కించుకుని చేయండి. మళ్ళీ నేను రేపు సాయంత్రం చెప్తాను క్లాస్. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కానీ 2 ఎగ్జాంపుల్స్ కానీ చేద్దాం. చేస్తే మీకు ఈ చాప్టర్ క్లోజ్ చేసేయచ్చు అనమాట. సాధ్యమైనంత వరకు మనం అన్ని మోడల్స్ కూడా కవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడికే మ్యాక్సిమం మీకు చాలా వరకు